వడ్డీ డబ్బును ఆశచూపి రైతుల నుండి సుమారు 24 కోట్ల రూపాయల మేర నగదు తీసుకొని వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ ఐపీ పెట్టిన సంఘటన ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో వెలుగు చూసింది. అప్పుగా తీసుకున్న డబ్బును ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పాటుగా ఇటీవల ఐపీ పెట్టినట్లు బాధితులకు తెలవడంతో బాధితులు చేసేది లేక విలేకరుల ముందు వాపోయారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ కారంచేడు గ్రామానికి చెందిన రాయనీడు సీతారామయ్య, కుమారుడు సాంబశివ ప్రసాదులు గత 25 సంవత్సరాలుగా చీరాల పరిసర ప్రాంతాలలో మద్యం సిండికేట్ వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారని, వ్యాపార లావాదేవీల కోసం అవసరమైనప్పుడు కోట్ల రూపాయలను ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి డబ్బులను పెద్ద మొత్తంలో తీసుకుని వ్యాపారాలు చేసేవారన్నారు. అయితే చీరాల, కారంచేడు, పచ్చూరు పరిసర ప్రాంతాలలోని సుమారు 143 మంది బాధిత రైతుల వద్ద సుమారుగా 24 కోట్ల రూపాయల నగదును తీసుకొని బాధితులైన తమకి సమాధానం చెప్పకుండా కనిపించకుండా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై బాధితులు ఈ నెల 11న జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశామన్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ దగ్గరున్న నోటు పత్రాలను మీడియాకు చూపించారు. తమను మోసం చేసిన సీతారామయ్య, సాంబశివ ప్రసాదులను తక్షణమే అరెస్టు చేసి డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను వేడుకున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు వాపోతున్నారు. రాయనీడు సాంబశివ ప్రసాద్ తండ్రి సీతారామయ్య, సీతారామయ్య తండ్రి వెంకటేశ్వర్లు, నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయాలండి. రియల్ ఎస్టేట్ లెక్కర వ్యాపారం అండి. ఈ సంవత్సరం కూడా ఒక్క రూపాయి నష్టం రాలేదు, ప్రతి సంవత్సరం లాభాలేను. చిన్న చిన్న కుటుంబాలు మొత్తం 143 మంది రైతుల దగ్గర, మహిళా రైతులు, రైతులు చీరాల కారంచేటు 90% అండి. చుట్టుపక్కల కానీ 5-10% దగ్గర రైతుల దగ్గర డబ్బులు తీసుకొని రూపాయినర మొత్తం లాభాలు వచ్చేసి బినామీ పేర్లతో కోడల పేరు, మనవరాళ్ళ పేరు మొత్తం దాటేసేసుకొని డైమండ్స్ అండి, విలువైన డైమండ్స్, విలువైన బంగారపు బిస్కెట్లు, ఎన్ని బిస్కెట్లు అన్నీ దాటేసేసుకొని మా రైతుల్ని నమ్మించి మోసం చేశారండి. మాకు ఇక ఆత్మహత్యలు తప్ప ఏమీ లేదు. మేము పెద్దవాళ్ళు అండి, 65 సంవత్సరాలు. సీఎం గారు, మా కుటుంబాలందరి తరఫున 143 మంది కుటుంబాల తరఫున మీకు విన్నపమండి, దయవించి మాకు న్యాయం చేయండి సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్న మరణాలండి. ఈ సీతారామయ్య సాంబు తాలూకు వీళ్ళ నాన్నగారు చనిపోయాడు, మా చెల్లెలు కొమ్మనేది రప్ మాకు మా వారు ఉన్నప్పటి నుంచి డబ్బులు ఇచ్చేవాడు రాయనీడు సీతారామయ్య, తీసుకెళ్ళేవాడు. ఆయన ఆడ కొడుకు సాంబు ఇద్దరు వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు. అబ్బ లేకపోతే కొడుకు, కొడుకు లేకపోతే అబ్బ, తీసుకెళ్ళి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి మాకు నోట్లు కూడా తిరగరాయలేదు. మేమేమన్నా వడ్డీకి తీసుకో, వడ్డీకి అని వస్తుందని ఇచ్చాము. మాకు మగాళ్ళు లేరు, మగలేదు ఎక్కువ. మేము ఆడ అన్ని రెస్టారెంట్ కన్నాడు, అన్ని కొన్నాడు, పొలాలు కొన్నాడు, ఇళ్ళు కొన్నాడు, అన్నీ కొన్నాడు. అల్లుడు కూడా ఆట గుండె అయిపోయింది, మావారు చనిపోయారు. ఈ దిగులతోటి చచ్చిపోతే నేను నాకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాను సావని అనుకుంటున్నా. నాకు అన్న బిడ్డ బిడ్డకు కూడా ఇల్లు అమ్ముకొని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే బిడ్డకు కూడా ఇవ్వాలంటారు, కాస్కారం లేదు. ఏం చేయాలో ఏందో అసలు అడిగి ఉండట్టుంది. మేము చచ్చిపో